అనంతపురం వైసీపీలో ఫ్యాన్ రెక్కలు వేటికవే యమునా తీరంలా ఉన్నాయని పైపైన సీన్ అంతా ఆల్ ఇస్ వెల్ అన్నట్టుగానే ఉన్నప్పటికీ అంతర్గతంగా అసమతి నివురుగప్పిన నిప్పులా సెగలు పొగలు కక్కుతోంది. జిల్లా నేతలంతా ఎవరికి వారే మా దారి రహదారి అనుకుంటున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ అనంతపురం పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా కార్యక్రమం జరిగింది. ఇందులో కనిపించిన సీన్స్ చూస్తే అనంతపురం జిల్లా వైసీపీలో విభేదాలు ఏ స్థాయిలో భక్కుమంటున్నాయో బట్టబయలైంది. స్కెడ్యూల్ మేరకు మంత్రి ఉషశ్రీ చరణ్ హాజరు కావాల్సి ఉంది, కానీ ఆమె సమయానికి రాలేదు. రెండు గంటల పాటు ఎదురు చూసిన ఎంపీ తలారి రంగయ్య వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మంత్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన అనంత మంత్రి ఉషశ్రీ కోసం రెండు గంటల పాటు వెయిట్ చేయడం అవమానంగా భావించినట్లు ఆయన హావభావాలు చెప్పకనే చెప్పారు. కార్యక్రమం మొత్తం అనంత వెంకటరామరెడ్డి ముభావంగా కూర్చున్నారు. వెయిటింగ్ హాల్లో కూర్చున్న ఎమ్మెల్యే అనంత దగ్గరకు వెళ్లిన మంత్రి ఆయనను పిలుచుకువచ్చి కాస్త చల్లబరిచేందుకు తనవంతుగా ప్రయత్నించారు, కానీ ఆయన ఏమాత్రం బెట్టు సడలించలేదు. రిబ్బన్ కట్ చేయాలని ఉషశ్రీ చరణ్ కోరగా ఎమ్మెల్యే తిరస్కరించారు. చివరకు స్టేజ్ బై బొకే తీసుకోవడానికి కూడా ఎమ్మెల్యే అనంత అంగీకరించలేదు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది మరో దారిగా కనిపించింది. మరోవైపు రిబ్బన్ కటింగ్ వరకు అక్కడే ఉన్న వీళ్ళిద్దరూ ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొనకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. నిజానికి అనంతపురం జిల్లా వైసీపీలో విభేదాలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో బీజం పడింది. జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు క్యాబినెట్ బెర్త్ ఆశించారు. సామాజిక సమీకరణాలను లెక్క చేయకుండా తాడేపల్లిలో సాయశక్తుల లాబింగ్ కూడా చేశారు. చివరకు పోటీ పడిన వారికి కాకుండా సైలెంట్ గా ఉన్న వారికి అవకాశం దక్కింది. అనంతపురం జిల్లాలో దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వారు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు, కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే చాలా బలంగానే లాబింగ్ చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు పార్టీలో సీనియర్, మరొకరు పబ్లిక్ అట్రాక్షన్ లో ఉంటే ఇంకొకరు రికార్డ్ స్థాయిలో విజయం సాధించారు. కానీ అధిష్టానం వీటిని పరిగణంలోకే తీసుకోలేదు. వీళ్లే కాకుండా మిగిలిన జిల్లా ఎమ్మెల్యేలు కూడా తమ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. తమ ట్రాక్ రికార్డ్ అధిష్టానం దృష్టిలో పడేలా చేసేందుకు ఎమ్మెల్యేలంతా పడరాని పాటలు పడ్డారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ చివరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్.
దీంతో అప్పటి వరకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యేలు అంతా డీలా పడ్డారు. Gracias.